అసలు ఏమన్నా డైలాగా ఏమన్నా కూడా డాక్టర్ బాబు అనిపించుకున్నాడా? ఏమిటన్నాడు, ఎమోషన్ ఇన్ బిగ్ బాస్ ఈజ్ లైక్ లూజ్ ఉండు, ఎమోషన్ ఇన్ బిగ్ బాస్ హౌస్ ఈజ్ లైక్ లూజ్ మోషన్, ఆ ఫ్లో అనేది ఆగుతుట. అసలు ఏమన్నా నాన్న బిగ్ బాస్ ఎంత అద్భుతంగా చెప్పాడు అసలు గౌతమ్ బాబు. ఏమన్నా డాక్టర్ అనిపించుకున్నాడా? జబ్బుల గురించి, వాటి వల్ల వచ్చే విరోచనాలు, వీటి గురించి ఎంత బాగా చెప్తున్నాడో అసలు ఆ సింప్టమ్స్ సూపర్. ఏమన్నా కూడా డాక్టర్ బాబుకి హ్యాట్స్ ఆఫ్. అసలు అందుకే ఇంత కంపు కొడుతోంది సీజన్, ఇవాళ మొత్తం లూజ్ మోషన్లు అవుతున్నట్టున్నాయి అందరికీ కంపులో. అందుకని ఫుల్గా మాకు కంపే కంపు, అసలు అసలు జీరో ఇంట్రెస్ట్ టు డూ రివ్యూస్, అసలు మానేయాలని కూడా అనిపిస్తుంది. అసలు ఏమీ లేదు అక్కడ చేయడానికి కూడా, ఏం లేదు అసలు. ఇవాళ అమరు ఎవరు ఏమైనా ఉందా అసలు? వాళ్ళు ఏం మాట్లాడుకున్నారా? గొడవలు ఏంటి అసలు? ఎవరు ఏం మాట్లాడాడు? ఈ అమరు ఏం చేశాడు? వాళ్ళిద్దరు ఏంటి అసలు? ఆయన ఏం మాట్లాడాడు? ఈయన ఏం మాట్లాడాడు? అసలు గంట సేపు వాళ్ళిద్దరు అరుచుకోవడమే సరిపోయింది. ఓవర్ ల్యాప్, ఎవడు ఏం మాట్లాడుతున్నాడు, ఏం పాయింట్ మాట్లాడుతున్నాడో అర్థమే అవ్వలేదు కాసేపటికి మాకు. ఇంకా అసలు ఆ రతికాక అయితే వీళ్ళిద్దరికి గొడవ పెట్టేసి ఎలా కూర్చుని చూస్తుంది ముంగిలాగా. ఇలా కూర్చుని నేను బాగా పెట్టాను కదా గొడవ అన్నట్టుగా చూస్తుంది. అక్కడ చెప్పవే బాబు, ఏందో చెప్పావు కదా నాకు అనుకుంటూ ఎవరు మొత్తుకుంటుంటే అనుకుంటూ, యాక్షన్ ఇంకంతే ఏమి తెలియనట్టుగా మళ్ళీన ఈ సెడ్నా అనుకుంటూ ఈయన మన ఎవరు, ఈ అమరు ఏం మాట్లాడతాడో అర్థం కదా, ఆయన ఏదో మాట్లాడేస్తుంటే. ఇంకా అక్కయ్య అక్కడ కూర్చుని ఆ పిల్ల వర్షన్ ఏదో ఏంటన్నా, శోభా సెట్ ఎంత కామ్ డౌన్ అయిపోయింది, చాలా సేఫ్గా మాట్లాడుతుంది, అసలు ఎక్కడ కూడా బళ్ళు మనట్లేదు, ప్రిపేర్ అయిపోయింది కదా. అదే చెప్పిందిలే ప్రియాంక అక్కయ్యను, శోభా సెట్ అక్కయ్య అనుకున్నారట. అశ్వినిను రతిక ఇవాళ రెచ్చగొడేస్తారు, మన ఇద్దరం రెచ్చిపోవద్దురా అనుకుంటూ వాళ్ళిద్దరూ అనుకున్నారు. సో ఆ ప్రకారం చాలా కామ్నెస్ ప్రదర్శించారు వాళ్ళిద్దరు కూడా. నేను ఏమైంది, అప్పుడేమైంది, ఇప్పుడేమైంది, ఎపిసోడ్లో ఏమైంది అని చెప్పను. నేను మామూలుగా నాకు ఏం గుర్తొస్తారో చెప్తాను, నాకు అసలు ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయాలనిపించట్లేదు ఈ ఎపిసోడ్స్ మీద. అసలు ఏదో ఇంకా చెప్పాలి, ఏదో స్టార్ట్ చేయమని రివ్యూలు చేయాలి కాబట్టి చేస్తున్నాం అన్నట్టుగా అయిపోయింది. కానీ అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు ఏ మాటకు ఆ మాట. ఎందుకనంటే అసలు అక్కడ ఏం పాయింట్లు కూడా ఉండట్లేదు. ఏమైనా మాట్లాడారా, మంచిగా అద్భుతంగా ఆర్గ్యూ చేశారా, అసలు ఏమైనా పాయింట్ అనిపించితే ఏమైనా మాట్లాడే అర్థం ఉంది. అట్లీస్ట్ లాస్ట్ సీజన్లో కొంచెం కొద్ది గొప్ప ఏమైనా కాంటెంట్ వచ్చేది మనకి, అసలు ఏమైనా మాట్లాడడానికి ఎలా మాట్లాడరా, ఈ వీడిది తప్పురా, ఈవిడిది తప్పురా అనుకుంటూ మాట్లాడడానికి ఏమైనా పాయింట్స్ ఉండేవి. అసలు ఇప్పుడు ఏం మాట్లాడాలన్నా వాళ్ళు చెప్పిందే సగం సోది అంటే దాని సోది గురించి మళ్ళీ నా సోది రివ్యూ నేను ఏం చెప్తానరా. ఇంకేదో చేద్దాంలే, ఏదో మొదలెట్టేహాం కాబట్టి కానిచ్చేద్దాం. ఏం లేదు, ఏం జరిగింది ఇవాళ మిగిలిన నామినేషన్స్ చేసేసుకున్నారు. ఆ పల్లవి ప్రశాంత్ మీద ఆ అర్జున్ ఎందుకు నాన్న, అర్జున్ నాకు అర్థం కాదు, కోపాన్ని బయటికి తీ, ఏటి బుచ్చిబాబు గారు వచ్చి మంచి క్యారెక్టర్ రాసేని అన్నారు. ఇంకా ఇలా ఉన్న విలనిజము, కోపాన్ని, ఆ ఆగ్రహం అన్ని బయటికి తీయను, కానీ ఇలాగా తీసేది అర్థం పర్థం లేకుండా ఎవడిష్టం వచ్చినట్టు అలా అడిచేసుకుంటున్నారు ఏంటో, అసలు అక్కడ పాయింట్ ఉందో లేదో కూడా సంబంధం లేదు. ఆ పల్లవి ప్రశాంత్ ఏమో నాకు నచ్చలేదన్నా, నువ్వు నన్ను హర్ట్ చేసావు, నా మనోభావాలు దెబ్బతినేసాయి, నా మీద వచ్చి నువ్వు బురద జల్లుతున్నావు, ఆ బురద నేను ఎందుకు అంటించుకుంటానన్నా, నీకే రాసేస్తాను మళ్ళీ అనుకుంటూ నన్ను రివెంజ్ నామినేషన్ అని ఎందుకు అన్నావు, అందుకే నేను తిరిగి నీకు రాసేస్తాను అనుకుంటూ ఆ క్యాండిడేట్ మళ్ళీ వెళ్ళిపోయి అల్లు అర్జున్ కదా అంబట అర్జున్కి రాసి చేయడు ఆ బురద అంతా అంటే మళ్ళీ నామినేట్ చేస్తాడు, నువ్వు చేసిన నామినేషన్ రీజన్ నాకు నచ్చలేదన్నా అనుకుంటాడు. అతనేమో అవునురా నేను ఇప్పటికీ చెప్తాను, అది ప్యూర్ ఇదేంటంటే రెచ్చగొట్టడమే, అక్కడ ఏం అర్థం పర్థం లేని ఆర్గ్యుమెంట్లు, అసలు అసలు ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అని చెప్పడం కూడా అనవసరం రా, ఎందుకంటే ఎవరిది అర్థం పర్థం లేదు అక్కడ. ఆ అర్జున్ ఊరికే రెచ్చగొడదాం, స్క్రీన్ స్పేస్ వస్తుంది మనకి, లేకపోతే విజిబిలిటీ వస్తుంది, కొంచెం బిట్లు ఇస్తాం మనం కూడా, కాంటెంట్ ఇచ్చేస్తాం మనం కూడా, అరవమన్నారు కదా కాంప్లో వాళ్ళు అందరూ వచ్చే అడిచేద్దాం, పాయింట్ ఉందో లేదో తర్వాత చూసుకుందాం అనుకుంటూ. నిజంగానే మనం నిన్న అనుకున్నట్టు ప్రశాంత్ శివాజీ వీళ్ళందరూ కూడా అడిగారు, అరే నువ్వు చెప్పిన రెండు ఎవడు చెప్పలేదురా స్టేజ్ మీద, నువ్వు ఏదో ఊరికి గాల్లో మెడల్ కట్టి ఊరికి అలా ఎలిగేషన్స్ ఇచ్చేస్తున్నట్టున్నావు అంతే, శివాజీ ఇది చేస్తున్నారు, ప్రశాంత్ డిపెండెంట్ ఆన్ శివాజీ అని ఎవడు అంత స్ట్రాంగ్గా వచ్చి చెప్పలేదు. అలాగే మనకి చూసుకుంటే ప్రశాంత్ ఎప్పుడు ఏడుస్తాడు అన్నది కూడా ఎవరు చెప్పలేదురా, నువ్వు ఎందుకు అలా చెప్తున్నావు అనుకుంటూ శివాజీ గారు కూడా అడగడం జరిగింది. ఇంకా మన అర్జున్ అలా గట్టిగా అరిచేసుకుంటూ ప్రశాంత్ కూడా, నువ్వు ఏమైనా అనుకో నా నేను హర్ట్ అయ్యాను, నా మనోభావాలు దెబ్బతినేసాయి, నేను అలా ఎవడు చెప్పింది విని నేను ఆడట్లేదు, నా ఇండివిజువల్ గేమ్ నేను ఆడుకుంటున్నానన్న అనుకుంటూ అతను చెప్పడం జరిగి బాటిల్ పగలగొట్టేశాడు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ప్రశాంత్ రతిక అక్కని నామినేషన్ వేసుకున్నాడు. అక్క 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 నువ్వు ఏదో పొడి చేస్తావు అనుకున్నాను, ఫస్ట్లో ఎలా ఉన్న రతిక అలా లేవు, ఇప్పుడు వచ్చి ఏం ఆడుతున్నావో నీకైనా అర్థమవుతోందా అక్క, అందుకనే అక్క నేను నీ మీద కొడుతున్నాను అక్కో అనుకుంటూ మన అక్కని ఎత్తి మీద బాటిల్ పగలగొట్టి వెళ్ళిపోయాడు. ఇంకా మళ్ళీ అక్క అక్కడి నుంచి మళ్ళీ నన్ను అక్క అక్క అనకు రతిక అని అను అంటుందేమో ఆర్గ్యూ చేస్తుందేమో అనుకున్నాను, కానీ అక్క ఎక్కువ ల్యాగ్ చేయకుండా అక్క అనిపించుకుని బాటిల్ కొట్టించుకుని చెక్కేసింది. ఇంకా మన ప్రశాంత్ చేసి నామినేషన్లు అవి. అక్కడ చూసుకుంటే పెద్దగా ఏమీ లేదు, ఎవరు కరెక్టు ఎవరు రైటు అంటే
ఆయన తోచింది ఏదో ఆయన చెప్పుకున్నాడు, ఈయనకి వచ్చినట్టు యాక్షన్ ఇంగు, ఆయన ఆడిషన్ ఏదో ఆయన వేసేసుకున్నాడు. అల్లు అర్జున్ కదరా బాబు, అంబటి అర్జున్. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ అశ్విని అక్కే వచ్చేసింది. అశ్విని అక్కే వచ్చేసి ప్రియాంక అక్కకి వేసింది. ఏం చెప్పిందంటే, నీకు ఎందుకమ్మా మధ్యలో దూరతావు, అన్నిటిలోనూ నేను ఉన్నా అనుకుంటూ వెళ్ళిపోయి దూరతావు ఎందుకు, నాకు అర్థం కాదు. నేను బోలే ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ మేమిద్దరము, మా ఇద్దరం ఏమో షేర్ చేసుకుంటాం. ఆయన వెళ్ళిపోతుంటే నాకు ఏదో బాధ వేసి నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అన్నాను. అందులో నీకు వచ్చిన నొప్పి ఏంటి, నీకు వచ్చిన బాధ ఏంటి, అసలు నీకు ఎందుకు, నువ్వెందుకు దూరుతున్నావు మా ఇద్దరు ఎమోషన్ మధ్యలో అనుకుంటూ అక్కయ్య నేసింది. అవును, అనవసరమే కదా ప్రియాంక అక్కకి, అవసరమా ఆ పిల్లకి, నాకు అర్థం కాదు. ఈ పిల్ల ఏదో ఎమోషనల్గా ఏదో అనుకుంది. ఇప్పుడు మరి తేజ వెళ్ళిపోతుంటేను నేను ఎలా ఉండాలి కాంపలో అనుకుంటూ వాళ్ళ ఫ్రెండ్ శోభా జెట్ ఏడ్ చేసింది, అలాగే సందీప్ అన్నయ్య కూడా వెళ్ళిపోతుంటే అలాగే ఏడ్ చేసింది కదా. మరి అప్పుడు ఏం అనలేదు, ఆ పాయింట్ నాకు నచ్చక నామినేట్ చేస్తున్నాను అనుకుంటూను. ఏ వీళ్ళు డెఫినెట్లీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు ఒకళ్ళొకళ్ళు సపోర్ట్ చేసుకుంటారు, గ్రూప్ గేమ్ ఆడతారు, డామినేట్ చేస్తారు ఖచ్చితంగా. కానీ ఈ పిల్లను వచ్చి అర్థం పర్థం లేని రీజన్ మీద నామినేషన్ వేయడం అనేది ఏమైనా అర్థం ఉందా? బోలే గారు వెళ్ళిపోతుంటే నేను కూడా వెళ్ళిపోతాను అన్నావు, నాకు నచ్చలేదు అనుకుంటూ నామినేషన్ వేసింది. అది ఆ రీజన్ నాకు నచ్చలేదు అనుకుంటూ తిరిగి అశ్విని అక్కే ప్రియాంక అక్కే నామినేషన్ వేసుకోవడం అనేది తప్పు లేదు అనిపించింది. బాటిల్ కొట్టేసింది. అందులో ఇవాళ చెప్పుకోవాల్సిందిరా, నేను అబ్జర్వ్ చేసింది చిన్న టైనీ ఇదేంటయ్యా అంటే, మనకి అందరూ కూడా బాటిల్ నెత్తికేసి కొడేస్తుంటే మన పల్లవి ప్రశాంత్ పాపం చెయ్యికి వేసుకుని తన చేతి మీదకే కొట్టుకున్నాడంటే అది ఎవరికి నొప్పి రాదనుకో, బట్ స్టిల్ హీ టుక్ దట్ కేర్ అనమాట. పాపం అతని చేతి మీదకి అతను కొట్టాడు గాజు అనేది. సో ఇలాంటి చిన్న చిన్న కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలంటే ఎవరి మైండ్ సెట్ ఎలాంటిది, ఎవరు సున్నిత మనస్కులు, ఎవరు కఠినంగా ఉంటున్నారు, ఎవరు డ్రామా చేస్తున్నారు, అవన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి. బట్ ఇలాంటివి కూడా మనం అబ్జర్వ్ చేస్తుంటే వాళ్ళు రియల్ క్యారెక్టర్ ఏంటి అనేది కూడా అర్థమవుతుంది. సో ఇంకా మనం చూసుకుంటే అది చూసి చాలామంది అలా మొదలెట్టారనుకో, అది వేరే విషయము. పోనీ మంచి నేర్చుకోవడంలో తప్పలేదు కాబట్టి చాలామంది అనుసరించారు అదే ప్రక్రియని. ఇంకా ఆ తర్వాత మన అశ్విని అక్కే ప్రియాంక అక్కే నామినేషన్ వేసుకుంది. ఇంకా అమర్దీప్ని ఏదో వేసేసింది నామినేషన్, నాకు అర్థం కాలేదు. ఏదో పాట పాడేసేటంట మొన్న నాగార్జున గారు వచ్చినప్పుడు పాడేడు కదా ఏదో పాట, అది నాకు నచ్చలేదు, నా మనోభావాలు దెబ్బతినేసాయి బావా అనుకుంటూ మన అమర్దీప్ని బావా అనేసింది. ఇంకా తేజస్వి గారు ఏం చేస్తారో ఏంటో, బావా 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 నా మనోభావాలు దెబ్బతిన్నాయి బావా అనుకుంటూ నెత్తిని కొట్టేసి పోయింది అక్కయ్య. సరే నువ్వు ఆగు, చాలా మ్యానిపులేట్ చేద్దాం ఆపుదాం అనుకున్నాడు ఆ నామినేషన్, కానీ అమర్దీపం కుదరలేదు. సరే ఏదో ఒకటి వేసుకోలే అనుకుంటూ వేసేసుకున్నాడు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చేసాడు, ఎవరు వచ్చేసి శోభాశెట్టిని అమర్ని వేసేసుకున్నాడు. శోభాశెట్టికి రీజన్ ఏం చెప్పాడంటే, నాకు తెలియాలి, నాకు తెలిసి తీరాలంతే ఇవాళ నువ్వు ఆ రోజు అమర్దీపానికి 4-5 ఓట్లు వచ్చేసినప్పుడు నువ్వు అది కన్సిడర్ చేసి చేయకుండా అట్లీస్ట్ ఒక్క పాయింట్ కూడా నీకు వ్యాలిడ్ అనిపించలేదా, అమర్దీప్లో రాజమాతలు లాగా కూర్చున్నారు, పైగా మళ్ళీ నువ్వు జ్యూరీ మెంబర్స్ లాగా చేసింది ఏంటి, మొత్తం అంతా కూడా పార్షాలిటీ చూపించారు, నేను ఒక్కడిని నా మీద నా సెల్ఫ్ నామినేషన్, నేను ఒక్క ఓట్ వస్తే నన్ను కన్సిడర్ చేసేస్తారు, అది పార్షాలిటీ కాదనుకుంటూ కరెక్ట్గానే అడిగాడు. కరెక్టే వాళ్ళు చేసింది, తప్పే ఆ రోజు. అంటే వాళ్ళకి అమర్దీపానికి 3-4 ఓట్లు వస్తే అందులోంచి ఒకటి కూడా మాకు వ్యాలిడ్ పాయింట్ కాదనుకుంటూ వాళ్ళు సేవ్ చేశారు, తప్పలేదు. వాళ్ళ స్ట్రాటజీ అది, వాళ్ళ క్యాండిడేట్ని సేవ్ చేసుకుందాం అనుకున్నారు. సో అది నువ్వు వచ్చి నామినేషన్ వేసావు, నీ పాయింట్ కరెక్టే. కాకపోతే అక్కడ నువ్వు ఎలా దాన్ని డిఫెండ్ చేసుకున్నావు అనేది చూసుకుంటే శోభాశెట్టి అక్కే తేలిపోయింది, ఏం డిఫెండ్ చేసుకోలేదు, నా ఇష్టం యా, ఐ వోంట్ టెల్, వై షుడ్ ఐ టెల్ యూ అనుకుంటూ అక్కయ్య చాలా తిప్పేసుకుంది. నేనేం చెప్పను, నా ఇష్టం నేను చెప్పను అంతే, నా ఇష్టం వచ్చిన డెసిషన్ నేను తీసుకున్నాను అంటే హౌ కెన్ యూ సే దట్ నా, హౌ కెన్ యూ సే దట్ అనుకుంటూ మన యావర్ కూడా ఏదో ఒకటి ఆర్గ్యుమెంట్ చేసేసుకున్నాడు. ఆయన పాయింట్ అయితే ఇది, నువ్వు నన్ను కన్సిడర్ చేయలేదు, అతన్ని కన్సిడర్ చేసి సేవ్ చేసావు, నువ్వు పార్షాలిటీ చూపించావు, గ్రూప్ గేమ్ ఆడావు, క్యాప్టెన్గా ఇంకేం చేసావు నువ్వు, అసలు ఎంతసేపు కూర్చున్నావు విఐపీ రూమ్లో, నాకు అర్థం కాదు, ఏమీ బాధ్యతలు సరిగ్గా స్వీకరించలేదు నువ్వు, వరస్ట్గా చేసావు, క్యాప్టెన్సీ బాగాలేదు అనుకుంటూ చెప్పాడు అక్కయ్య. ఓకే ఓకే ఓకే, నేను ఏం మాట్లాడదలుచుకోలేదు, మీరు ఎవరు ఎంత మాట్లాడినా కూడా నేను డిసైడ్ అయిపోయాను, ఈ వారం నేను అసలు ఏమి కొంతు లేపను, ఎందుకంటే అందరూ ఆటపడిస్తున్నారు. అక్కడికి నాగార్జున గారు కూడా పాపం పాపుని పాపం ఎలా బతుకుతారు పాపు గారు అన్నారంటే నాకు అర్థమైపోయింది, అక్కడ బయట ఏదో నెగిటివ్గా వెళ్ళిపోతుంది నా గురించి. మా అమ్మ కూడా వచ్చింది అరవకే అంది, నేను ఇంకా పులి ఆడపులు అంటుందేమో అనుకున్నాను, కానీ అరవకు నువ్వు అస్తమానం అరుస్తున్నావు అని చెప్పింది కదా, నేను ఇప్పుడు ఇంక ఇక్కడ నుంచి అరవను నేను అనుకుంటూ డిసైడ్ అయిపోయి అక్కడే వచ్చేసి ఆ షుగర్ బాటిల్ ఏదో కొట్టించేసుకుంది. బాగుంటుంది అన్న, షుగర్ బాటిల్ తినచ్చా, మధ్యలో ఆకలిస్తే, ఈ నామినేషన్ ల్యాగులు ఉన్నాయి కదా, ల్యాగ్ స్టార్ లర్తిగా లాంటి వాళ్ళు, అప్పుడు ఆకలిస్తుంటే కొంచెం కొంచెం ఆ ముక్కలు తీసుకుని తినచ్చానన్న అవకాశం ఉందంటావా, చూద్దాం ఎవరన్నా తింటారో తినరో మరి ఇప్పుడు ఏమైనా మిగిలితే. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు ఎవరిని వేసాడరా, అమర్దీపాన్ని వేసేసాడు అనుకుంటా. అమర్దీపం అమర్దీపం మొన్న ఆడిన బొమ్మల టాస్క్లో నువ్వు నా బొమ్మ ఆపేసావు కదా, నాకు నచ్చలేదురా అంటే అది టాస్క్ ఆ రీజన్ మీద నిన్న కూడా వేసారు మనకి, ఎవరు గౌతమ్ బాబు ఎవడో వేసాడు ఆ రీజన్, అసలు అట్టర్ ఫ్లాప్ ఆ రీజన్, ఎందుకంటే అది అతని స్ట్రాటజీ, ఆ గేమ్ అలాగే ఆడాలి, ఎవరిదో ఒకటిది బొమ్మ నువ్వు క్యాప్టెన్ చేద్దాం అనుకున్న వాడిది లోపల పట్టుకెళ్ళాలి, చేద్దాం అనుకున్న వాడిది డిలే చేసుకోవచ్చు, అది నీ ఇష్టం, లేకపోతే వదిలేయచ్చు అక్కడ. సో అమర్దీప్ ఆడిన గేమ్లో ఏం మిస్టేక్ అనిపించలేదు నాకు, దాని మీద నామినేషన్ అంటే అట్టర్ ఫ్లాప్ అనిపించింది, తుపాస్ రీజన్ అది డెఫినెట్గా. సో అలా వాళ్ళిద్దరు ఏవో కాసేపు ఆర్గ్యూ చేసుకున్నారు చేసుకున్నారు చేసుకున్నారు, బాబు ఎంతసేపు చేసుకున్నారు, చివరాకర్లో మళ్ళీ అమర్దీపం ఎవరితోటి కూడా ఆర్గ్యుమెంట్ చేసుకున్నాడు, అది అలా అయిపోయింది, ల్యాగ్ మొత్తం ల్యాగ్, జీడిపాకల్లాగా అంతా ల్యాగ్. సో మన ఎవరు వచ్చేసి అక్కే శోభాని అమర్దీపాన్ని నామినేషన్ వేసుకున్నాడు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ శోభాశెట్టి అక్కే వచ్చేసింది, వచ్చేసి అశ్విని
తర్వాత యావర్ని వేసేసుకుంది. యావర్కి చెప్పిన రీజన్ ఏంటంటే మొన్న చాక్లెట్స్ ఇచ్చినప్పుడు నాకు డామినే ఏంటి ఇచ్చింది నెగిటివ్ నెగిటివ్ అని చెప్పి నాకు ఇచ్చావు కదా చాక్లెట్, ఏం నెగిటివ్ కనపడింది చెప్పు అనుకుంటూ అక్కయ్య చాలా కాన్ఫిడెంట్గా చాలా బిల్డప్ ఇచ్చేసి అడిగితే మన వాడు చెప్పాడు, ఎస్ 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 నెగిటివ్ ఇన్ ద సెన్స్ నా వాట్ యు డిడ్ ఆన్ దట్ రజమతలు డే యూ పిక్డ్ అమర్ అండ్ సేవ్డ్ హిమ్ నా, వై యూ డింట్ పిక్ మీ, సో దట్ మీన్స్ ఇఫ్ హీ ఆర్ షీ ఈజ్ యువర్ ఫ్రెండ్ నా యూ విల్ సేవ్, ఈవెన్ టైనీ మిస్టేక్ దే డిడ్ నా యూ విల్ సేవ్, బట్ ఎనిమీ నా యూ వాంట్ సేవ్, ఈవెన్ స్మాల్ మిస్టేక్ యూ సీ లైక్ భూతార్థం సే దేఖ్ రా హే ఆప్, ఇస్లియే మే సే కర్ రే మే బాత్ కర్ రే కి ఆప్ నెగిటివ్ బహుత్ జ్యాదా హే మైండ్ మే ఫిల్ హో గయా పూరా బ్రెయిన్ మే, ఇస్లియే ఆప్ నెగిటివ్ మైండ్ సెట్ ఇస్లియే మే దే దియా ఆప్కో చాక్లెట్ అనుకుంటూ మన యావరు చాలా అద్భుతంగా ఎక్స్ప్లెనేషన్ చేశాడు. ఎంత వరస్ట్గా చేయలేదు అనుకోండి బట్ మనకు అర్థమైంది అది అతను ఏం చెప్పాడంటే చాక్లెట్ ఎందుకు ఇచ్చానయ్య అంటే నువ్వు శత్రువుని ఇంత చిన్న మిస్టేక్ చేమ నోట్లోకి వెళ్ళే ఆహారం అంత మిస్టేక్ ఉన్నాడు దాన్ని ఇంత బోతత్తల్లా పెట్టి చూసి వాళ్ళని నామినేషన్ వేసేసుకుని వాళ్ళని తొక్కేయాలని చూస్తావు ఎనిమి అయితే, అదే మిస్టేక్ సేమ్ నీ ఫ్రెండ్ చేస్తే మాత్రం కప్పి పుచ్చేస్తావు అంతే దాన్ని, అందుకే నువ్వు మొత్తం నెగిటివ్ మైండ్ సెట్ నీది అనుకుంటూ చెప్పేసి అయితే అక్కయ్య అక్కడ ఏదో టంగ్ స్లిప్ అయింది, ఆ రోజు రాజమాతల్లాగా ఉన్నాను కాబట్టి నేను నిన్ను నామినేట్ చేయలేకపోయాను కానీ అందుకనే నేను నిన్ను పిక్ చేసుకున్నాను, డిస్కషన్ చేసేసుకుని అమర్ని సేవ్ చేసి నిన్ను పిక్ చేసుకున్నాను, నేను నామినేట్ చేయలేకపోయాను కాబట్టి అక్కడ ఉన్న ఆప్షన్స్లో నిన్ను చేసుకున్నాను అన్నట్టుగా ఏదో టంగ్ స్లిప్ అయ్యేటప్పటికి మనోడు పట్టుకున్నాడు. అదిగో దేకో దేకో దిస్ ఈజ్ నా ఐ గాట్ ఇట్ నా పాయింట్ ఆ గయా నా పాయింట్ దేకో నా అన్నా అనుకుంటూ మనోడు ఏదో పాయింట్ క్యాచ్ చేసినట్టు క్యాచ్ చేసేసాడు. ఏదో ఒకటి లేరా బాబు నువ్వు ఏమంటావో అనుకో, నాకైతే నీకు నువ్వు అన్నా పాయింట్ నన్ను ఏం చేసావో, నాకు చాక్లెట్ నెగిటివ్ అని ఇచ్చావు నాకు నచ్చలేదు అనుకుంటూ షుగర్ బాటిల్ కొట్టేసింది. ఇంకా అలాగే తర్వాత ఎవరన్నా అమ్మ వేసుకుంది ఈ క్యాండిడేట్ అశ్విని అక్కయ్యని, ఆ అశ్విని అక్కయ్యకి చెప్పింది ఏంటంటే ఏమో నువ్వు ప్రజలకు అందరికీ జనాలకు అందరికీ మా గురించి బ్యాడ్గా పోర్ట్రేషన్ చేస్తున్నావు, మేము డామినేట్ చేసాం అనుకుంటూ చెప్తున్నావు, ఏం డామినేట్ చేసామే అసలు నాకు అర్థం కాదు ఏం చేసామంటావంటే వాళ్ళే వాళ్ళిద్దరు గోతులు వాళ్ళే తవ్వుకుంటున్నారు చెప్పకపోవడమే, ప్రియాంక అక్కయ్య శోభాశెట్టి అక్కయ్య ఫుల్ డామినేట్ చేస్తారు చేశారు కూడా పాస్ట్లో అది పదే పదే ఏం చేసాం అనుకుంటూ వాళ్ళే అడిగి వాళ్ళే తవ్వుకుంటున్నారు, ఆల్రెడీ చేశారు ఒక ఎపిసోడ్లో అయిపోయింది అది అయిపోయింది ప్రూవ్డ్ వాళ్ళు కూడా సాల్వ్ చేసేసుకుని, కానీ వాళ్ళ గోతుని వాళ్ళే తవ్వేసుకుంటున్నారు మేము ఎక్కడ చేసాము మేము ఎక్కడ చేసాం చెప్పండి రా అంటే వాళ్ళు ఇంకా ఎక్కడెక్కడో తీసుకుని వచ్చి చెప్పడం వల్ల హైలైట్ అవుతాం తప్పించి దానివల్ల ఉపయోగం ఏం లేదు, ఎక్కడిది అక్కడ వదిలేస్తే బాగుండేది సాల్వ్ అయినప్పుడు, కానీ అక్కయ్య నేను హోదాను రా నేను జీడిపాకాన్ని రా అనుకుంటే అదే పట్టుకుని వచ్చి నువ్వు నన్ను డామినేట్ చేసావు అని చెప్పి నా మీద అలిగేషన్ వేసావు కాబట్టి నాకు నచ్చక నిన్ను షుగర్ బాటిల్ ఇచ్చుకుని కొట్టేస్తున్నాను నేను అనుకుంటూ కొట్టేసింది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ అమర్దీప్ వచ్చేసాడు, వచ్చేసి గౌతమ్ బాబుని యావర్ని నామినేట్ చేశాడు. ఇక్కడ అసలు చాలా సేపు సాగింది అసలు ఆ యావరు అమరు ఏం మాట్లాడుకున్నారో అసలు అర్థమే అవ్వలేదు, ఓవర్లాపే ఇద్దరు బొయ్ బొబ్బని అరుచుకుంటూనే కూర్చున్నారు, ఎవరిది క్లియర్గా అర్థమే చావలేదు మాకేమీ. కాకపోతే ఒక పాయింట్ ఏమిటయ్యా అసలు నామినేషన్ ఎందుకు ఎత్తున్నాడు యావర్ని అంటే కనుక అమరు, ఒరే నువ్వు మొన్న చెప్పావు కదరా ఏంటి రాజమాతలు నన్ను సెలెక్ట్ చేసుకుంటే ఓ తెగ ఇదైపోయి పెద్ద ఇష్యూ చేసేస్తావు నన్ను సేవ్ చేసేసారని చెప్పి గోల గోల చేస్తున్నావు, ఎందుకు సేవ్ చేయకూడదురా అసలు నిన్ను ఎందుకు సేవ్ చేయాలి నాకు అర్థం కాదు, అంటే ఇప్పుడు నన్ను సేవ్ చేయకూడదా తప్ప అంటే అరే అక్కడ అన్యాయం చేసి నన్ను సెల్ఫ్ నామినేషన్ మీద ముంచేహారా నువ్వు సేవ్ అయ్యావు కాబట్టి నీకు తెలియట్లేదు ఆ పెయిన్ అంటే మరి నేను నామినేట్ అయితే కరెక్టేనా అంటే నువ్వు అవ్వలేదు కదా నిన్ను అవ్వని ఎవరు ఎలాగో వాళ్ళు అక్కడ వాళ్ళంతా కూడా గ్రూప్ గేమ్గా ఆడారు అది నాకు నచ్చలేదు అసలు. అండ్ ఇంకోటి ఏంటంటే విషయం నువ్వు ఎప్పుడో జరిగిన ఫస్ట్ 2-3 weeks జరిగిన మ్యాటర్ ఏదైతే ఉందో అప్పట్లో అసలు ఎవరంటే ఒక క్యాండిడేట్ ఉన్నాడు నాకు సంబంధం లేదు ఏదో ఆడుకుంటున్నాడు వచ్చిరా అని తెలుగు ఏదో మాట్లాడుకుంటున్నాడు, ఇప్పుడు సడన్గా వచ్చి రతిక వచ్చాక నువ్వు అదేదో పాయింట్ ఎప్పుడో 3rd week అన్న పాయింట్ ఆ పిల్లతోటి ఆ పిల్ల నీకు వచ్చి చెప్తే దాన్ని తీసుకుని వచ్చి ఎక్కడో 10th week నువ్వు నామినేషన్ వేస్తే ఎంత వరస్ట్గా ఉందిరా అది స్టిల్ ఇప్పటికీ లాగుతోంది అసలు దానివల్ల మన ఇద్దరికి గొడవ వచ్చిందిరా అని వాళ్ళిద్దరూ ఆ పాయింట్ మీద అసలు రతిక అక్కే మాత్రం వీళ్ళిద్దరికి ఫిట్టింగ్ ఎట్టేసి గొడవ పెట్టేసి చక్కగా అక్కడ కూర్చుని సినిమా చూస్తుంది నా రూపానికి దండం పెట్టుకుని అలాంటి ఎత్తులన్నీ ఎత్తుంది వీళ్ళిద్దరి మధ్యన గొడవ పెట్టేసి అక్కయ్య ఏమలా కూర్చుని చూసింది చెప్పవే రతిక నువ్వు చెప్పావు కదే బాబు నాకు ఎవరు మొత్తుకుంటూనే ఉన్నాడు అసలు ఆ ఎపిసోడ్ అంతా అక్కయ్య అబ్బాయి నోరెప్పదు ఏదో కన్ఫ్యూజ్డ్ మొహం వేసుకుని ఎక్స్ప్రెషన్ లేకుండా ఆ మొహంలో ఇలా 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 చూస్తుంది కొట్టుకోండి అంతే బాగా కొట్టుకుంటున్నారు కొట్టుకోండి అంతే అన్నట్టుగా అక్కయ్య అలా కొడుతు అలా చూస్తూనే ఉంది వీళ్ళిద్దరూ అరుచుకుంటూనే ఉన్నారు, అరే నువ్వు నన్ను అనవసరంగా రతిక విషయంలో ఇలా చేసావురా అంటే మళ్ళీ అలాగే నువ్వు మొన్నటికి మొన్న రీఎంట్రీ ఇచ్చాక అక్కయ్య దగ్గరికి వెళ్ళి అస్తమాను ఐ ఓటెడ్ ఫర్ యూ అని ఎందుకురా అంత ప్రదర్శన ఇచ్చావు అంటే మేము అందరం వేయలేదని చెప్పి నువ్వు చెప్తున్నావా నెగిటివ్గా పోర్ట్రేషన్ చేస్తున్నావా అనుకుంటూ ఎవరు మళ్ళీ అడిగాడు అంటే నువ్వు చూసావా అనుకుంటూ మన అమర్దీపం మళ్ళీ యాక్షన్ చేసేటప్పటికి నేను నమ్మను ఏదైనా కూడా నేను చూసి నేను వింటేనే నమ్ముతాను అనుకుంటూ మన ఎవరు ఏదో చెప్పేటప్పటికి రతిక అక్కయ్య నువ్వు చెప్పావు కదా చెప్పావా లేదా అనుకుంటూ అడిగేటప్పటికి అక్కయ్య మళ్ళీ అలా కూర్చుని చూస్తోంది, ఇంక వీళ్ళిద్దరు అలా మాట పెరిగి ఇద్దరు కొట్టేసుకుని మొహాల్ ఫేస్ చేసేసుకునేటప్పటికి వచ్చేసారు
గారు మధ్యలోకి శివాజీ గారు, ఏ నేను ఉన్నాను కదరా ఇక్కడ క్యాప్టెన్ వాడిని, అందుకని జరగండిరా నువ్వు రెడ్ స్పాట్కి వెళ్ళిపో, నువ్వు అలా నీ ప్లేస్కి వెళ్ళిపో అంటే ఇద్దరు ఊరుకోలేదు, మళ్ళీ మళ్ళీ అరిచేసుకున్నారు గట్టి గట్టిగాను. ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు రెచ్చిపోయి మొత్తానికి ఏవేవో డైలాగ్స్ పాస్ చేసేసుకుని ఫైనల్గా బాటిల్ అయితే కొట్టించుకుని పోయాడు మన అమర్దీప్ కొట్టేయాడు ఎవరిని. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ గౌతమ్కి చెప్పిన రీజన్ అయిపోయింది. ఇంకా శివాజీ గారు వచ్చేయారు ఫైనల్గాను, వచ్చేసి తుపాస్ రీజన్ నేనైతే మొత్తం ఏదో చెప్పాడు, ప్రియాంక నువ్వు చాలా మెచ్యూర్డ్గా ఉంటావు కాంపులో అందరికంటే కూడా, అలాంటిది నువ్వు కూడా అసలు ఆలోచన లేకుండా ఇలా చేసావు నామినేషన్లో ఆ రోజు అమర్దీప్ని అన్ని ఓట్లు వచ్చినా కూడా కన్సిడర్ చేయకుండా యావర్ని ముంచేశారు. మినిమం అనేది ఉండాలి కదా ఆలోచన, నీకు కూడా లేదు, మొత్తం జ్యూరీ మెంబర్స్ అందరినీ వేస్తాను నేను ఈ లెక్కన, కానీ నువ్వైనా అట్లీస్ట్ మెచ్యూర్డ్గా ఆలోచిస్తావు అనుకుంటే నువ్వు కూడా వాళ్ళందరితో కొమ్మక్కైపోయి నువ్వు ఆలోచన లేకుండా అమర్దీపాన్ని వేసేసావు, అది నాకు నచ్చలేదు అనుకుంటూ చెప్పాడు. అలాగే గౌతమ్న ఎవరిని వేసాడు, ఆ గౌతమ్ని వేసేసాడు, ఏం చెప్పాడు రీజన్, ఇప్పుడు నువ్వు చెప్పావు కదా మొన్న రీజన్ ఏంటి అన్నా, నువ్వు అలా ఎవరో ఒకరిని కొట్టేసి వెళ్ళిపోతాను అన్నావు, అది నాకు నచ్చలేదన్నా అనుకుంటే ఆ రీజన్ మీద నన్ను నామినేట్ చేసావు కదా, నువ్వు చెప్పిన ఆ రీజన్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ నీకు అనవసరము, నా ఇష్టం అది, ఏమైనా తప్పు చేస్తే నన్ను బయటకు తోసేస్తారు, నీకెందుకు అది, నువ్వు ఆ రీజన్ చెప్పి నన్ను నామినేట్ చేసావు కదా, అది నాకు నచ్చలేదు అందుకని తిరిగి నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అనుకుంటూ తోపాస్ రీజన్ అని చెప్పేసి మన శివాజీ గారు బాటిల్ కొట్టేసి పోయారు. ఇది రా ఫైనల్గా ఇవాళ నామినేషన్స్ ఈ పెంట ఇప్పటికీ ఎండ్ అయింది. చూసుకుంటే మొత్తం అందరూ పెద్ద శాల్తీలు అన్నీ ఉన్నాయి ఇప్పుడు నామినేషన్లో, ఎవడు వెళ్ళిపోతాడో ఏంటో చూద్దాము, చూడండి జాగ్రత్తగా చేసుకోండి, అందరూ బాగానే ఆడుతున్నారు అంటే అలా చెప్పుకోకపోతే బాగోదు కదా, అందరూ బాగానే ఆడుతున్నారులేండి, ఎవరు వరస్ట్గా ఆడుతున్నారు అలా తోసేయండి రా, అసలు కొంతమందికి ఎవడో ఓట్లు వేస్తున్నాడో కానీ వాడికి దండేసి దండం పెట్టేయాలి, అసలు కొంతమంది ఎక్స్ప్రెషన్ లెస్ మొహాలు ఉన్నారు కొంతమంది, అసలు వాళ్ళు ఏం ఆడుతున్నారో గేమ్ నాకు ఏం అర్థం కావట్లేదు, కానీ వాళ్ళు మాత్రం టాప్లో ఉన్నారు రా, ఎవరో కానీ మీకు సార్ నమస్తే మేడం, అందుకని చూసుకోండి జాయిగా ఎవరు ఆడుతున్నారు ఎవరు ఆడట్లేదు, ఎవరు ఉంటే ఇంకా బాగుంటుంది అనేది కూడా చూసుకుని జాయిగా బయటికి తోచేయండి. ఇంకేం లేదు నాన్న, ఏం జరిగింది అక్కడ దీపావళి పండుగ జరిపేసుకున్నారు, ఎన్ని రోజులు చేసుకుంటారు నాన్న, దీపావళి అయిపోయి 3 రోజులు అవుతుంది, ఇంక ఎన్ని రోజులు చేసుకుంటారు వాళ్ళని మీ కాంపులో అలా దీపావళి బ్రహ్మానందం గారు లాగా సంవత్సరం పొడుగునా చేసుకుంటూనే ఉంటారు, అదేదో సినిమాలో అయినా అలాగే దీపావళి రోజు సంక్రాంతి, సంక్రాంతి రోజు ఏమో బక్రీద్ ఇలా ఏవో జరిపేసుకుంటూ ఉంటారు ఆయన పండుగలో, ఆ టైప్లో వారం అంతా జరుగుతుంది ఏటో మీకు బ్రహ్మోత్సవాలు లాగా, సరే ఏదో ఒకటే ముగిచ్చేహో వాళ్ళందరూ అన్ని జరిపేసుకున్నారు, ఇంకా కూర్చుని మోచ్చట్లు ఏమిటి వాడు ఇలా వేసాడు రా, నన్ను బాటిల్ ఇచ్చుకుని గట్టి కొట్టాడు అనుకుంటూ ఎవరు అశ్విని అక్కే తోటి, ఇంకా ఈ ప్రియాంక శోభాశెట్టి అమరేమో వీళ్ళ గురించి మమ్మల్ని టార్గెట్ చేశారు, మాకు అర్థమైపోయింది అది ఆల్రెడీ, మాకు అర్థమైపోయినా కూడా మేము యాక్ట్ చేసాము, ఇంకా రెచ్చిపోం మేము, అసలు మేము ఏమీ ఛాన్స్ ఇవ్వం వాళ్ళకి, ఖచ్చితంగా మేము డౌన్ అయిపోయి కామ్ డౌన్ అయ్యే ఉందామనే డిసైడ్ అయ్యాం, వాళ్ళు రెచ్చిపోయారు అంతే, మేము రెచ్చిపోలేదు చూసావా అమరదీపం అనుకుంటూ చెప్పారు. ఇంకా శివాజీ గారు కూర్చోబెట్టుకున్నారు వాళ్ళ శిష్యులు ఇద్దరిని కూర్చోబెట్టుకుని, ఒరే ఈ వారం నుంచి ఎవడెవడి ఎందుకు వస్తాడో మన లైఫ్లోకి, మనల్ని ఎందుకు నామినేట్ చేస్తాడో, ఏ రీజన్ చెప్తాడో మనకు అస్సలు తెలియదురా, ఇప్పటి నుంచి మనం గేమ్ బాగా ఆడుకోవాలి, మీరు ఇప్పటిదాకా ఎలా ఆడుతున్నారో అలాగే కంటిన్యూ అయిపోండి, అలాగే ఆడేసుకోండి, కొంచెం టెంప్ట్ చేస్తారు టెంప్ట్ అవ్వకండి, జాగ్రత్తగా బ్రెయిన్ పెట్టి ఆడండి, ఎవడెవడి వచ్చి ఏం నామినేషన్ వేస్తాడో మనకి తెలియదు కాబట్టి ఎలా ఆడుతున్నారో అలాగే ధైర్యంగా మంచిగా ఆడుకోండి, బుర్ర పెట్టండి బాగా బుర్ర ఆడండి, టెంప్ట్ అవ్వకండి అనుకుంటూ చెప్పారు. నాకు తెలుసు శివాజీ గారు బహుశా మధ్యలో ఎక్కడో అన్నారు ప్రశాంత్కి నెక్స్ట్ వీక్ వేస్తానని, బహుశా నాకు శివాజీ గారు ఇలా ఇలా కొడితే ఏమనిపించిందంటే ఎవరిని ప్రశాంత్ని ఫ్యూచర్లో నామినేట్ చేస్తాడేమో ఈయన, అందుకనే హింట్లు ఇస్తున్నాడేమో, ఎవడెవడు వచ్చి ఎందుకు నామినేట్ చేస్తాడో తెలియదురా అన్న డైలాగ్ వేసాడు కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరు నామినేట్ చేసేస్తాడేమో ఆయన ఫ్యూచర్లో, చూసుకుందాం మరి ఏమో, ఇంకా చివరాఖరికి ముగ్గురు మిగిలేరనుకో ఫర్ సపోజ్, మరి ముగ్గురులో ఎవరో ఒకరు వెళ్ళిపోవాలి, ఇద్దరు వెళ్ళిపోవాలి, ఒకటే విన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు నామినేట్ చేసుకుంటారు ఆబ్వియస్లీ, సో చూద్దాం అసలు ఆయన డైలాగ్ మంచిగా చెప్పాడా లేకపోతే ఏమైనా ఎత్తులేసుకుంటూ చెప్పాడా ఏంటి అనేది తెలియదు. కానీ ఫైనల్గా అయితే ఎపిసోడ్ ఇలా ఎండ్ అయింది, దీపావళి సంబరాలు జరిపేసుకుని డ్యాన్సింగ్లు కట్టేశారు, ఇంకేవో భోజనాలు కూడా సమర్పించినట్టున్నా, అది కూడా లాగు రేపటి వరకు లాగు, అది రేపటి ఎపిసోడ్లో వేసుకుంటాం అనుకుంటా, టేబుల్ అంతా ఫుల్గా ఆకలి ఇట్టేసి భోజనాలు తింటున్నారు, చూద్దాం రేపు ఏం జరుగుతుంది ఏమిటి అనేది, ఇంకా ఎపిసోడ్ పెంట అయిపోయి మాట్లాడుకుందాం, అందుకని నువ్వు కూడా ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా గాజు ముక్కలన్నీ ఏరుకో, షుగర్ తినేయకు తినకు, మొత్తం ఏదో ఒకటి అయిపోతుంది లోపలంతా, లూజ్ మోషన్లు వచ్చేస్తాయి మనకు, అసలు డాక్టర్ బాబు చెప్పాడు కూడా, అందుకని ఆ ముక్కలన్నీ తినేయకుండా జాయిగా ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా పడుకుని మళ్ళీ రేపు వచ్చే, ఇంకా రేపటి పెంట గురించి రేపు మాట్లాడుకుందాం, అంతవరకు సెలవు, బాయ్. ఇప్పుడు షుగర్ బాటిల్స్ కాంపులో తయారు చేసేసుకోవచ్చా, షుగర్ 1 కప్పు ఇన్ని నీళ్లు 2 కప్పులు వేసేసి బాగా మరగబెట్టేయి నానా, షుగర్ బాటిల్స్ రెసిపీ ఏమిటి, నువ్వు తినకు నీకు అసలే మోషన్స్ అట్లా.